నైట్లో మన బెడ్రూమ్కి పోతాను. ఈ నైట్లో బెడ్రూమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇదంతా నైట్ది బెడ్రూమ్. ఈ ఇంజనీరింగ్లు చేసే పొరపాట్లు ఏంటంటే మనం ముడి ఉత్తరం పెట్టి దొడిగిపోద్దివలైనా దీనివల్ల ఆర్థిక నష్టాలు అప్పుల పాలే అవకాశాలు చాలా ఉంటాయి. ఇదైతే తప్పు. దీన్ని మనం ఏం చేస్తామంటే ఎవరికైనా కూడా ఉత్తరంలో ఉండాలి. ఉత్తరంలో ఉండి ముట్టి ఉత్తరం పెట్టద్దు. అది డబ్బు నష్టం అవుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ఈ హిందూ సాంప్రదాయకంగా ఉత్తరం మన పవిత్రంగా ఉంటుంది కాబట్టి ముట్టి అటు పెట్టద్దు ఎటు పస్తు. ఇప్పుడు మనకి దక్షిణ సైడ్ ఈ శంకు తీసుకొని ఇక్కడ పెట్టుకొని వాస్తు ప్రకారంగా మనం నెంబర్ వన్ ఏదైనా కూడా వాస్తు అనుకున్న చేయాలి. ఇంజనీరింగ్ పనుల ప్రకారంగా ఈ పంబరు చేసే పొరపాట్లు ఏంటంటే ఇక్కడ పైపు అటో పైపు టాయిలెట్ ఉండదు. ఈ రెండింటి మధ్యలో ఏంటంటే ఒకటే పైప్ ఇచ్చి చేస్తారు, దానికి అకృతి పడతారు. దానివల్ల ప్రాబ్లం వెళ్ళిపోతుంది, ఇంటి ఓనర్లకు వచ్చింది ఆర్థిక నష్టం ఏంటంటే ప్రాబ్లం అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి మనం దీన్ని ఇక్కడ మొత్తానికి తీసేసి పొలగొట్టి దీనిలో ఒకటే పెట్టడం జరుగుతుంది. వాస్తు ప్రకారంగా సంబంధించింది ఈ టాయిలెట్ బాత్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా ఉండకూడదు. వాస్తు ప్రకారంగా ఏంటంటే ఉత్తర వైపు పెట్టడమే కొత్త తప్పు. ఆ టాయిలెట్ బాత్రూమ్ ఎట్లుంది, ఉత్తర గోడకు ముడి పెట్టి దొడిగిపోతే ఆర్థిక నష్టాలు అయితే అప్పుల పాలైతే అది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఇంజనీరింగ్ ప్లాన్ ఏంటంటే టాయిలెట్ బాత్రూమ్ ఒకటి ఉత్తరం ఉంటుంది, ఒకటి ఉత్తర వైపు ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కలెక్షన్ ఒక పైప్ ఇచ్చిన పంప చేసే కోసాలను ఈ ఇంజనీరింగ్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకే పైప్ కనెక్ట్ అయితే ఇది ఉత్తర సైడ్ దొడ్డిగిపోవచ్చు అంటది, గుడ్డి పెట్టి అటు దక్షిణ సైడ్ ఉంటుంది, దక్షిణ సైడ్ గుడ్డి పెట్టి దొడ్డిగిపోతే నెంబర్ వన్ ఉంటుంది. ఇలా పదొక్క దాంట్లో కూడా ఇది ఈ పొరపాటు చేయడం వల్ల ఆర్థిక ఈ సీన్ అనుకున్నాడు ఇది అప్పల పాలయడానికి ఇది ఒక కారణం ఉంటుంది. ఈ విలాసవంత జీవితం అప్పు పుడుతుంటే అప్పు తీరది, అప్పు పుట్టినందుకు కానీ అప్పు తీరాలి, అప్పు రావద్దు అసలు అప్పు పడుకోవద్దు. ఓకే చుట్టూ అప్పుల పాలైతారు, చర్చలు అవుతారు, బస్సులు బస్ స్టాండ్ అయితే కాబట్టి చోటు ఇప్పుడు తీసేపించి దాన్ని మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది వాస్తు సంబంధించింది మనం 100% మనం చేయడం జరుగుతుంటుంది. ఇటువంటి వ్యక్తి పరిస్థితుల్లో ఇది ఉండొద్దు. ఇదే ఇప్పుడు ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నాం మనది, అంటే ఈ నైరుతి ఈశాన్య నుండి ఉత్తర వాయువు నడకాల అసలు మేము పెట్టలేం. కానీ ఏంటంటే ఈ విశాలంగా ఉన్నది కాబట్టి మనకు అనుకూలంగా కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం అవతల సైడు చిల్డ్రన్ దాంట్లో ఎట్లా చూడు, చిల్డ్రన్ దాకా పోతాను మనం. ఇప్పుడు చిల్డ్రన్ గదికి వచ్చేసినాం మనం. ఈ చిల్డ్రన్ గదిలో ఇది బరాబర్ది, దక్షిణ సైడ్ కూర్చున్నాడు ముడి పెట్టి ఉత్తర ముఖం చూస్తున్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇది సభ లక్షణం. ఒకసారి అతిక తీరు ఉంటుంటే డబ్బు అప్పు లేకపోతే అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ రెండు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఇవన్నీ మనం చేసుకోవడం జరిగింది. ఇది 100%. చిల్డ్రన్ బెడ్రూమ్లో అదే చూస్తాం, ఉత్తర ముఖం పెట్టి ముడి దొరుకుతుంది, దక్షిణ సైడ్ పెట్టిపోతున్నాం కాబట్టి ఆర్థిక లాభాలు డెవలప్మెంట్ మంచి ఉంటుంది. రెండు కారణాలే, చిల్డ్రన్ బెడ్రూమ్ కావడం నెంబర్ ఉన్నది, దక్షిణ మనకు టైర్ బాత్ ఉత్తర వైపులో ముడి ఉత్తరం పెట్టి ముఖం దక్షిణ చూస్తాం కాబట్టి ప్రాబ్లం. అంటే ఒక పైప్ కోసం ఒక 500 రూపాయల పైప్ కోసానికి గుత్త పడితే పంబర్లకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓనర్లు గ్రహించవలసిందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంజనీర్ ప్లాన్లో పెట్టడంతో ఎక్కడ పెట్టాలి ఎందుకు వాళ్ళకి వాళ్ళ శాస్త్ర సంబంధించింది వాళ్ళకి తెలియదు. ఇంజనీర్లకు కొంచెం వాసన పడిపోతే తెలియకపోవచ్చు, తెలుస్తుంది కానీ అమ్మేజీల వల్ల పొరపడబోతుంది. ఇక ఇంటి ఓనర్లు కూడా తెలియదు, లాస్ట్ ఇంటి ఓనర్లు మంచిగా ఉన్నారు అనుకుంటారు. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అంజన వాసన మనం తెలుస్తాడు. వరకు నా పేరు దామోదర్ రల్లా, అంజన వాసన జ్యోతిష్ రక్షణ సర్పంచ్ గడ్డపల్లి కూడా మాట్లాడుతుంది. ఈశ్వరుడికి ఇప్పుడు సర్జేస్తాం తర్వాత మళ్ళీ ఎవరికైనా కూడా ఈ ఇంటి ఓనరు శ్రీనివాసు అప్పుల పాలే అమ్ముకుపోవడం కూడా ఇదొక భాగం. టాయిలెట్ బాత్రూమ్ పంపుండి ఉత్తరం గోడకు టాయిలెట్ బాత్రూమ్ ఆనిచ్చి పెట్టి దొడ్డి ఉత్తరం సైడ్ గుడ్డి పెట్టి దొడ్డికిపోవడం వల్ల అప్పుల పాలయ్యండి. కాబట్టి అటువంటి జీవితాలు ఎవరికైనా వద్దు. లక్షల లక్షలు పెట్టి కట్టుకోవడం లాస్ట్కి ఇది అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అమ్ముకోవడం కారణం ఇదొక భాగం వచ్చింది. ఈ లక్ష సర్ఫేషియల్ గడ్డలు కొట్టి మా వీడియో వస్తుంటే ఓకే. ఉత్తరం గోడకున్న టాయిలెట్ బాత్రూమ్ తీసే పైకాన బేషన్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా మనకు ఉత్తరం గోడకు తలిగి దక్షిణ సైడ్ ముఖం పెట్టకుండా ఉండొద్దు, దానికోసానికి మనం తీయడం జరిగింది. ఇదంతా మొత్తానికి ఇట్లుంటే నెంబర్ ఉంటుంది, మన టైలెస్కి మనం తీద్దాం. మన ఉత్తరంలో టాయిలెట్ బాత్రూమ్ ఉండే దాన్ని తీసేపించడం జరిగింది. అంటే దక్షిణ సైడ్ ముఖం చూసుకుంటూ దొడ్డికి పోవద్దు అని వాస్తుశాస్త్రంలో చెప్పింది. ఆ విధంగా మనం తీసేసి ఇప్పుడు మనం మనకు దక్షిణలో పెట్టి ఉత్తరం ముఖం చూడడం జరిగింది. ఇది నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా కూడా
ఇది చార్జ్ చేయడం వల్ల ఇట్లా ఉంటే నెంబర్ వన్ పొజిషన్ ఉంటుంది. ఎప్పుడైనా టాయిలెట్ బాత్రూమ్ ఇష్టం ఉన్నట్టుగా ఈ ఉత్తరం కూడా పెట్టడం అంటే తప్పంటే దానికి దొడ్డి ఉత్తరం పెట్టి ముఖం దక్షిణ సైడ్ చూడితే వాస్తు విరుద్ధం. ఇది చూసైనా కూడా లోకం తప్పనిసరిగా ఇది పెట్టే విధానం చూసుకోండి మీరు ఎప్పుడైనా కూడా. కానీ శాస్త్రబద్ధంగా ఇంజనీర్ చెప్పుడు పాంబర్ చెప్పుడు ఇవన్నీ మోసాలు జరిగినాయి, ఆర్థిక నష్టం జరిగింది కాబట్టి మనం దీన్ని సరి చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా టాయిలెట్ బాత్రూమ్ ఎప్పుడైనా కూడా ఉత్తరం ఉంటే ఆర్థిక నష్టం నమ్ముకోకూడదు కూడా ఒక కారణమైంది. చికాకులు పడతాను ఆర్థిక నష్టం తప్ప మంచి లోన్ ఉందండి. ఇక్కడ కూర్చునే అక్కడ ఉండే పొజిషన్ దశ సైడ్కు గేట్ అవ్వాలే, ఉత్తర ముఖం చూడాలి, కాంగ్రెస్ సైడ్ ఉత్తరం తూర్పులో పెట్టాం. మనకు ఏ ఇష్యూటి కూడా ఏ ప్రాబ్లం లేకుండా మనం చేర్చ చేయడం జరిగింది. ఎక్కడైనా వాస్తు సంబంధించిన మ్యాటర్ ఏమని చెప్తాటం వాస్తుకు అనుకూలంగా ఉండి చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఇది చూస్తే మనకు నెంబర్ వన్ ఇది చూసేనా మీ అపార్ట్మెంట్లే కానీ సొంత ఇంట్లే కానీ రెండు బాత్రూమ్ మధ్యలో గర్భంలో పెట్టి ఎవరైనా కూడా ఇది తీసేసుకోవాల్సిందే. వాళ్ళు బాగుపడతారు ఏంటంటే ఉండే కదా తీసేసుడు. ఎందుకంటే ఒక 10-20 వేల రూపాయలు ఖర్చుకోసానికి మీరు జీవితాంతం ఇళ్ళ ముడిపోయిన పరిస్థితి తోటది అసలు పరిస్థితి రావద్దు మీకు. అందుకే మేము ప్రాక్టికల్గా అంజనా శాస్త్రంలో నిరూపణ చేయబడ్డది కాబట్టి చూడండి తీసేసుకుంటూ పోతాను. మస్తు సర్ఫేదేంటి గడ్డపల్లి కొడితే మా వీడియోలో ఉంటాయి.